క్లబ్కు వెళ్ళి హత్య చేయడం అంత సులభం కాదు. ఆయుధాలున్నాయేమోనని చెక్ చేస్తారు, ఏమైనా దొరికాయో వాటితోనే నరికి పారేస్తారు. కత్తుందే లేదా మధురై? తల తిరిగిపోతుంది మధురై. కత్తి ఉందే లేదా? ముందు ఆ విషయం చెప్పు. కత్తి త్వరగా చెప్పు. కత్తిని ఎక్కడ దాచిపెట్టా? చెప్పు. ఎంతో ముఖ్యమైన చోటు ఉంది. ఏమన్నా? అదేంటి మధురై అంతలా చుట్టి పెట్టావు? గుచ్చుకుంటుంది కదా. అది కరెక్టే. మంచి పనులకైనా ఇంత మంచి ఆలోచనలు రావు. నాన్నని తెలియకుండానే పొడి చేశాను, నన్ను క్షమించు. పెద్ద తప్పే నాకు తెలుసు మైకేల్, కానీ నువ్వు పడవడం ఊరంతా చూసింది. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితమే ముగిసిపోతుంది. అలా అని ఎవ్వరూ చెప్పరే, కానీ నేను మీ నాన్నని పొడి చేశాను. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? మా నాన్న ఏమైనా చనిపోయారా? బతికే ఉన్నారుగా. ఇక మనం ఇక్కడ ఉండొద్దు. ఎవరికంట పడక ముందే దుబాయ్ వెళ్ళిపోదాం. ఇలాంటి పరిస్థితుల్లో మీ నాన్నను వదిలి ఎలా వెళ్ళగలం? చూడు మైకేల్, మా నాన్నను చూసుకోవడానికి మా అమ్మ ఉంది, నిన్ను చూసుకోవడానికి నేనే ఉన్నాను. నువ్వు నన్ను ఒక తండ్రిలా కాపాడుకుంటావు కదా మైకేల్. చూసుకుంటానే. రా, త్వరగా వెళ్దాం, ఇక టైం లేదు.